సరికి ఇటు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మరోసారి తీవ్రస్థాయి విమర్శలు చేశారు బాలీవుడ్ హీరోయిన్ కిడ్నాప్ కేసులో అది అధికార దుర్వినియోగం చేశారు అక్కడ చ చాలా వైఫల్యం అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే బడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ ఉంది కదా అది కూడా ఫేక్ ప్రచారం సృష్టించి ఇంత రాద్దాంతం చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు ఇష్యూలో కూడా ఆయన వైఫల్యం కనిపిస్తుంది కేవలం ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి ఒక కారణం కావడానికే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్ ఆయన ఇంత ఎత్తున లేవదీస్తారంటున్నారు కాకపోతే షర్మిల గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు వాళ్ళ లోపాలని ఎందుకు ఈమె ఎత్తి చూపడా చూపే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీకి ఎన్డీఏ కూటమే కదా మెయిన్ విలన్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ మీరేం చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచే విడిపోయి వచ్చి వైఎస్ఆర్సిపి పెట్టారు ఆ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే వైఎస్ఆర్సిపికి ఉంది ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ వస్తే కానీ కాంగ్రెస్ పార్టీ బల బలపడదు రెండోది వారి ఆమె విమర్శ అందులో తప్పేముంది యాక్టర్ అయితే ఎవరు ఉండారో సినిమా యాక్టర్ను పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఎవరికి ముఖ్యము జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యము ఆ దాత్రిన అతను ఇంకొక అతను కాంతిలాల్ టాటా ఆయన కూడా ఆయనకే ముఖ్యం ఆయన అనుగు అనుచరులు ఆయన చెప్పింది చేసేవాళ్ళే అటువంటి వాళ్ళు ఆమెను తీసుకొచ్చి ఇక్కడికి అరెస్టు అక్రమంగా చేయడం అయితేనేమి ఇక్కడ తీసుకొచ్చి హింసించినారని చెప్పి యాక్టర్ గారే ఒక విమర్శలు చేశారు నన్ను కేవలము హింసించడానికే తీసుకొచ్చి నానా హింసలు పెట్టినారని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది కాబట్టి అది చేసిన వ్యక్తులు వాళ్ళు ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యులే కదా ఆ సంఘటనలన్నీ దాదాపు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జరిగినట్టే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిందనుకోండి ఈ ప్రభుత్వం వచ్చి రెండు మూడు మాసాలే కదా అయింది అందువల్ల ఆమె విమర్శ చేసే దాంట్లో ఒక కారణమైతే కనపడుతుంది ఆమె ఆమె పార్టీని పార్టీ శ్రేయస్సును ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆమె మాట్లాడుతుంది వైసీపీ పార్టీ ఓటర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి టర్న్ చేయడాన్ని అవి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకే కదా నువ్వు టర్న్ చేసేదానికి ప్రయత్నం చేసేది ఏముంది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును జగన్మోహన్ రెడ్డి గారు గుంజుకున్నారు ఆ గుంజుకునే ఓట్ బ్యాంకును ఆమె వెనక్కి తెచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తుంది అదేమి జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ లేదు అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎందుకంటే ఏసీలు అయితేనేమి మైనార్టీలు కాంగ్రెస్ ఓట్ ఆ ఓట్ బ్యాంకులో ఆయన గుంజుకున్నాడు కాబట్టి ఆ ఓట్ తప్పు కూడా సార్ జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలని ఎక్కువగా ఫోకస్ చేస్తే కూడా ఓట్లు మళ్ళే ఛాన్స్ ఉంది కదా ఇటువంటి దాని కన్నా అన్న నిరీక్షణ కూడా బయటకు వస్తుంది సార్ ప్రభుత్వ విఫలాన్ని ఎత్తి చూపడం ప్రభుత్వ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు వెళ్ళడం ఇటువంటి వరదలని ఉన్నప్పుడు కూడా వెళ్ళి చూడడం ఇటువంటివి చేసినప్పుడు కూడా ఓట్స్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది నీవు చెప్పాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి స్ట్రాటర్జీ ఉంటుంది ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె స్ట్రాటర్జీ ఉంటుంది ఆమె ఏం చేసి పార్టీని పైకి తీసుకురావాలనేది ఆమె ఆమె ప్రకారం చేసుకుంటుంది కానీ నువ్వు చెప్పినట్టు పో ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోమ్మంటే ఎందుకు పోతుంది పోదు ఆమె ఏమన్నా మంచి కొడతారా జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు పోతుంది ఆయన ప్రకారం ఆమె చేసుకుంటుంది ఆమె ఇట చేయమని చెప్పడానికి గారు కరెక్ట్ స్ట్రాటజీలోనే వెళ్తున్నట్టు అంటారు ఇప్పుడు ఆమె ఆమె పార్టీని సర్వైవ్ చేసుకునే దానికి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వెనక్కు దానికి ఆమె ప్రయత్నాలు ఆమె చేసుకుంటుంది తప్పేముంది తన ఓట్ బ్యాంక్ తను దాన్ని తప్పలు పట్లేము కదా అంట ఎందుకంటే ఇక్కడ రాజధాని అయింది కాబట్టి డెబ్బై సంవత్సరాలు అయింది కాబట్టి భూములు అమితంగా ధరలు పెరిగిపోయినాయి ఎక్కడ పడినా ఖాళీ స్థలం అంటూ కనపడి క్లెయిమ్ లేకపోతే ఆకుపోయి చేసే పరిస్థితి వచ్చింది అందులో ప్రభుత్వ స్థలాలను కాపాడడం కూడా కొంచెం ఇబ్బందికరమే ఇవి కుంటలుకు ఎఫ్టిఎల్ అని ఉంటుంది అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది బఫర్ జోన్స్ ఉంటాయి అవి అవి డీమార్కెట్ చేసినా కానీ చాలామంది అక్రమార్కులు వా నిర్మాణం చేసుకునేదానికి వాడుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి అవి అడ్డం పడతాయి వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు అనూహ్యమైన ఈ నీరు నీటి ప్రభావం వచ్చినప్పుడు అవి అడ్డంబడి ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది ఇళ్ళల్లోకి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వాటిని అక్రమం తొలగించి ఆ ఎఫ్టిఎల్ లెవెల్ను పునరుద్ధరించడం అనేది మంచి కార్యక్రమే చెడ్డ కార్యక్రమం ఎవరన్నారు అది ఎవరన్నా అక్రమంగా అందులో ఆక్యుపై చేసినా అని కూల్చిన దానివల్ల తప్పు కూడా లేదంటాము దానివల్ల ఓట్లు పోతాయని బాధపడితే ఇంక ఏ కార్యక్రమం ప్రభుత్వం చేయలేదు అవి అవి సిటీ వరకే పరిమితం అవుతారా తర్వాత జిల్లాలు పరిమితం అవుతారా అని అని ఆలోచన చేసినప్పుడు ఒక విచన చేసినప్పుడు ముందు ఇక్కడ సిటీలోనే ఉన్న ఈ చెరువులన్నిటినీ చె ఈ చెర విముక్తులు చేసింది విముక్తి చేసిన తర్వాతనే అవి ఆలోచన చేస్తారు ఇప్పటికిప్పుడే ఇవి ఆలోచన చేయరు ఇక్కడనే ఇంకా చాలా కూల్చివే కూల్చివేయాల్సినవి అక్రమాలు తొలగించాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ తొలగించి ఈ చెరువులలో నీటి పారదల ఫ్రీగా జరిగేటట్టు చూడాల్సిన అవసరం ఉంది చూస్తే సిటీ ముంపు అనేది తగ్గిపోతుంది ఇక్కడ చూసి చూసిన తర్వాత తర్వాత అంటే అది మంచి ఫలితాలను ఇచ్చినప్పుడు రూ పరిధికి చేసుకోవచ్చు